హాయ్, వెల్కమ్ టు సూర్య ఛానల్. హైదరాబాద్లోని ఉప్పల్ సర్కిల్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో గట్కేస్కర్కు ముందుగా వచ్చే రింగ్ రోడ్ను ఆనుకుని ఉన్న ఈ పురాతన ఆలయం సుమారు 400 సంవత్సరాల క్రితం నాటిది. ఔరంగజేబ్ కాలంలో ధ్వంసంగామింపబడిన ఈ దేవాలయం దాతల సహకారంతో 2007వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేయబడింది. ఇక్కడ ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, గోదాదేవి మరియు రంగనాథ స్వామి వార్ల ధ్రువమూర్తులతో పాటు ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి. దాదాపు 7 అడుగుల పైగా వెంకటేశ్వర స్వామి ధ్రువమూర్తి అద్భుతంగా ఉంటుంది. ప్రక్కనే శయనమూర్తి అయిన రంగనాథ స్వామి వారి ఆలయము ఉంది. ఇక్కడ ప్రతి ఏటా ఏడాది వైకుంఠ ఏకాదశి మరియు సంక్రాంతి ముందు రోజు గోదా కళ్యాణం వైభవంగా జరుగుతాయి. ప్రధాన ఆలయంతో పాటు క్షేత్రపాలకుడైన హనుమాన్ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కూడా అతి పురాతనమైనది. అలాగే వినాయకుడు, రాజరాజేశ్వరి, నాగదేవత ఆలయాలు కూడా నిర్మించారు. 2 ఎకరాల పైబడి స్థలంలో చుట్టూ పచ్చని పొలాలలో రమణీయ వాతావరణంలో కాస్త ఎత్తులో నిర్మించిన ఆలయంలో విశాలమైన ప్రాంగణం కూడా ఉంది. అయితే అన్ని దేవతలున్న ఈ ఆలయానికి అర్చకుడు ఒక్కరే ఉన్నారు. ఆయనకు కూడా పెద్దగా ఆదాయం ఏమీ లేదు. ఎవరో దాతలు సమర్పించిన విరాళాలతోనే నిత్య ధూపదీప నైవేద్యాలు చేస్తున్నారు. ఎప్పుడో తప్ప సాధారణ రోజుల్లో భక్తులెవరూ రాకపోవడం వలన ఇంత పెద్ద ఆలయం నిర్వహించడం కష్టసాధ్యమే అంటూ అర్చకులైన శ్రీ వేణుగోపాల ఆచార్యులు వాపోయారు. గత 7 ఏళ్ళుగా ఇక్కడే తన కుటుంబంతో పాటుగా నివాసముంటూ తన చేతనైనంతలో నిత్య ఆరాధన చేస్తున్నారు. ఇటువంటి పురాతన ఆలయానికి తగినంత ప్రచారం కల్పించలేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ఇటువంటి ఆలయాలపై దృష్టి సారించి తగిన ప్రచారం కల్పించి ఆలనా పాలనా చూడవలసిన కనీస బాధ్యత ప్రభుత్వంపైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే పర్యాటక శాఖ వారిపైన తెలంగాణ టూరిజం ఉన్నది. ఆ విధంగా తగు ప్రచారం కల్పిస్తారని ఆశిస్తూ ఈ ఆలయ విశేషాలను అందరూ షేర్ చేసి తగిన ప్రసారం కల్పించవలసిందిగా విన్నపం. ఫైనల్గా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.